దేశభక్తి గేయం గురించి తెలుసుకుందాం. దీనిని గురజాడ వెంకటప్పారావు గారు రాశారన్నమాట. ఫస్ట్ పోయిం చూడమా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, బట్టి మాటలు గట్టి పెట్టు గట్టి మే తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా అంటే మన ఏ దేశమా, భారతదేశం. మన దేశాన్ని మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి, మన తల్లిదండ్రులను ఎంతగా అయితే ప్రేమిస్తామో మనం అలాగే మన భారతదేశాన్ని ప్రేమించాలి. మంచి అన్నది పెంచుమన్నా, మంచి అంటే ఏంటి, మంచిగా మాట్లాడటం, కట్టువద్ద స్నేహంగా ఉండడం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే సహాయం చేయడం, అలా మంచితనాన్ని అలవాటు చేసుకోవాలి, మంచితనాన్ని పెంచుకోవాలి. బట్టి మాటలు కట్టి పెట్టాలి. బట్టి మాటలు అంటే ఏంటి, పనికిరాని మాటలు, వేస్ట్ మాటలు అనమాట. మనం అనవసరంగా ఏ మాటలు మాట్లాడకూడదు, పనికిరాని మాటలు మాట్లాడకుండా బట్టి మాటలు కట్టి పెట్టాలి. గట్టివే తల పెట్టవోయ్ అంటే ప్రజలకు ఏదైనా మేలు కలిగే పనిని మనం చేయాలి, కానీ పనికిరాని మాటలు మాట్లాడకుండా మనం ఏదైనా మంచి పని చేసి ప్రజలకి చూపించాలి. ఒకసారి చూడండి మమ్మల్ని, ఫస్ట్ వన్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, బట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తల పెట్టవోయ్. సెకండ్ వన్ చూడండి, సెకండ్ పాయింట్ చూడమ్మా, పాడి పంటలు పొంగి పొర్లే దారిలోనూ పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదు కండ కలవాడే మనిషోయ్. అంటే పాడి పంటలు, పాడి అంటే ఏంటంటే ఆవులు గేదెలు పశు సంపద అనమాట. పాడి పంటలు, పంటలు అంటే మనం తినే ఆహారం, రోజు తీసుకునే ఆహారం, వరి గోధుమ జొన్న ఇలాంటివన్నీ కూడా మనం తీసుకునే ఆహారం, ఇవన్నీ పంటలు. ఇవన్నీ ఎవరు పండిస్తారు, మనమే పండించుకుంటాం, అంటే రైతులు పండిస్తారు. పాడి పంటలు పొంగి పొర్లు అవి ఎప్పుడు కూడా సమృద్ధిగా పండించుకోవాలి. పాడి పంటలు అనేవి ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి. పాడి పంటలు పొంగి పొర్లే దారిలోనూ పాటు పడవు, అంటే పాడి పంటలు పండించుకోవడంలో మనం ఎప్పుడు కూడా ముందుండాలన్నమాట. నెక్స్ట్, తిండి కలిగితే కండ కలదు, అది ఆ పాడి అనేది మనకి పాడి పంటలు అనేది సమృద్ధిగా ఉంటే మనకి ఆహారానికి కరువు ఉండదు, తిండికి కరువు ఉండదు. అలా మనం బలంగా తింటే, ఆ తిండేనే తింటేనే మనం బలంగా ఉంటాం, బలంగా ఉండేవాడే మనిషి. ఒకసారి చూడమ్మా, పాడి పంటలు పొంగి పొర్లే దారిలోనూ పాటు పడవు, తిండి కలిగితే కండ కలదు అంటే తిన్నామనుకోండి, మనం భోంచేసామనుకోండి, మనకి ఏమొస్తుంది, శక్తి వస్తుంది. ఆ తిండి కలవాడే మనిషి అంటే ఆ బలంగా ఉన్నవాడే మనిషి. దేశాభిమానం, థర్డ్ వన్ చూడండి, దేశాభిమానం నాకు కద్దని బట్టి గొప్పలు చెప్పుకోబోయ్, కూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్. అంటే దేశాభిమానం అంటే మన దేశం అంటే మనకి అభిమానం ఉందని చెప్పేసి మనం అందరితో గొప్పగా చెప్పుకోకూడదు. ఏం చేయాలి, మన దేశం అంటే మనకి ఇష్టం ఉంటే దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. కానీ మనం తెలిసి మనం అందరికీ కూడా అది బయట చెప్పుకోకూడదు. దేశాభిమానం నాకు కద్దని బట్టి గొప్పలు చెప్పుకోబోయ్ అంటే బట్టి గొప్పలు ఏంటి, ఎక్కువగా గొప్పలు చెప్పుకోకూడదు. కూని ఏదైనాను ఒక మేల్ అంటే ఏదైనా ఒక మంచి పని చేసి ప్రజలకు చూపించాలి. కూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్ అంటే ప్రజలకి ఏదైనా ఒక మంచి పని చేసి చూపించాలి. ఒకసారి చూడమ్మా, థర్డ్ వన్ అండి, దేశాభిమానం నాకు కద్దని బట్టి గొప్పలు చెప్పుకోపోయి, కూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్.